అపోస్తులుల కార్యములు 23వ అధ్యాయము మొదటి వచనము పౌలు మహాసభ వారిని తేరి చూచి సహోదరులారా నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గల వాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పెను 2వ వచనము అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిల్చున్న వారికి ఆజ్ఞాపింపగా 3వ వచనము మరియు 4వ వచనము పౌలు అతనిని చూచి సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టనాజ్ఞాపించుచున్నావా అనెను దగ్గర నిల్చున్న వారు నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించెదవా అని అడిగిరి 5వ వచనము అందుకు పౌలు సహోదరులారా ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదనెను 6వ వచనము వారిలో ఒక భాగము సద్దుకయ్యులును మరియొక భాగము పరిసయ్యులునై ఉన్నట్టు పౌలు గ్రహించి సహోదరులారా నేను పరిసయ్యుడను పరిసయ్యుల సంతతి వాడను మనకున్న నిరీక్షణను గూర్చి మృతుల పునరుద్ధానమును గూర్చి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను 7వ వచనము అతడాలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దుకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములాయెను 8వ వచనము సద్దుకయ్యులు పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండునూ కలవని ఒప్పుకొందురు 9వ వచనము అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి ఈ మనుష్యునియందు ఏ దోషమును మాకు కనబడలేదు ఒక ఆత్మ అయినను దేవదూత అయినను అతనితో మాటలాడియుంటే మాటలాడి ఉండవచ్చునని చెప్పుచు తగవ్వులాడిరి 10వ వచనము కలహ మెక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసుకొని రండని సైనికులకు ఆజ్ఞాపించెను 11వ వచనము ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో ఆలాగున రోమాలో కూడా సాక్ష్యమియ్యవలసియున్నదని చెప్పెను 12వ వచనము ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి 13వ వచనము ఈ కుట్రలో చేరినవారు 40 మంది కంటే ఎక్కువ 14వ వచనము వారు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి మేము పౌలును చంపు వరకు ఏమియూ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొని ఉన్నాము 15వ వచనము కాబట్టి మీరు మహాసభతో కలిసి అతనిని గూర్చి మరి పూర్తిగా విచారించి తెలుసుకొన బోవునట్టు అతనిని మీ యొద్దకు తీసుకొని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయుడి అతడు దగ్గరకు రాకమునుపే మేమతని చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పిరి 16వ వచనము అయితే పౌలు మేననులుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను 17వ వచనము అప్పుడు పౌలు శతాధిపతులలో నొకనిని తన యొద్దకు పిలిచి ఈ చిన్నవానిని సహస్రాధిపతి యొద్దకు తోడుకొని పొమ్ము
ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలెనని యున్నాడనెను. 18వ వచనము. శతాధిపతి సహస్రాధిపతి యొద్ద కతని తోడుకొని పోయి ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి నీతో ఒక మాట చెప్పుకొనవలెనని యున్న ఈ పడుచువానిని నీ యొద్దకు తీసుకొని పొమ్మని నన్ను అడిగినని చెప్పాను. 19వ వచనము. సహస్రాధిపతి అతని చెయ్యి పట్టుకొని అవతలకు తీసుకొని పోయి నీవు నాతో చెప్పుకొనవలెనని యున్నదేమని యొంటరిగా అడిగాను. 20వ వచనము. అందుకతడు నీవు పౌలును గూర్చి సంపూర్తిగా విచారింపబోవునట్టు అతనిని రేపు మహాసభ యొద్దకు తీసుకొని రావలెనని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుకట్టియున్నారు. 21వ వచనము. వారి మాటకు నీవు సమ్మతింపవద్దు. వారిలో 40 మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచియున్నారు. వారు అతని చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనియున్నారు. ఇప్పుడు నీ యొద్ద మాట తీసుకొనవలెనని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారని చెప్పెను. 22వ వచనము. అందుకు సహస్రాధిపతి, నీవు ఈ సంగతి నాకు తెలిపితివని ఎవనితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువానిని పంపివేశెను. 23వ వచనము. తరువాత అతడు శతాధిపతులలో ఇద్దరిని తన యొద్దకు పిలిచి, కైసరియ వరకు వెళ్ళుటకు 200 మంది సైనికులను, 70 మంది గుర్రపు రౌతులను, 200 మంది ఈటల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరచి, 24వ వచనము. పౌలును ఎక్కించి అధిపతి అయిన ఫెలిక్సునొద్దకు భద్రముగా తీసుకొని పోవుటకు గుర్రములను సిద్ధపరచుడని చెప్పాను. 25వ వచనము. మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక వ్రాసెను. 26వ వచనము. మహాఘనత వహించిన అధిపతి అయిన ఫెలిక్సుకు క్లౌడియా లూసియా వందనములు. 27వ వచనము. యూదులు ఈ మనుష్యుని పట్టుకొని చంపబోయినప్పుడు అతడు రోమీయుడని నేను విని సైనికులతో వచ్చి అతనిని తప్పించి తిని. 28వ వచనము. వారు అతని మీద మోపిన నేరమేమో తెలుసుకొన గోరి నేను వారి మహాసభ యొద్దకు అతనిని తీసుకొని వచ్చి తిని. 29వ వచనము. వారు తమ ధర్మశాస్త్ర వాదములను గూర్చి అతని మీద నేరము మోపిరేగాని మరణమునకైనను బంధకములకైనను తగిన నేరము అతని యందేమీయు కనపరచలేదు. 30వ వచనము. అయితే వారు ఈ మనుష్యుని మీద కుట్ర చేయునయ్యున్నారని నాకు తెలియవచ్చినందున వెంటనే అతని నీ యొద్దకు పంపించితిని. నేరము మోపినవారు కూడా అతని మీద చెప్పవలెననియున్న సంగతి నీ ఎదుట చెప్పుకొననాజ్ఞాపించితిని. కాబట్టి అతడు వారికాజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రివేళ అంతిపత్రికి తీసుకొని పోయిరి. 31వ వచనము. మరునాడు వారతనితో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చిరి. 32వ వచనము. వారు కైసరియాకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలును కూడా అతని ఎదుట నిలువబెట్టిరి. 34వ వచనము. అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగి అతడు కిలికియావాడని తెలుసుకొని. 35వ వచనము. నీమీద నేరము మోపువారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారితునని చెప్పి హేరోదు అధికార మందిరములో అతనిని కావలయందుంచవలనని ఆజ్ఞాపించెను.